హోటల్లోకి 25,000 రూపాయలు వస్తాయి. ఆ తర్వాత మీకు ఉచితంగా బస్సుల ప్రయాణం, ఏదన్నా టికెట్ లేకుండా బస్సుల ప్రయాణం. తర్వాత 2 లక్షల రూపాయల రుణాల మాఫీ వస్తుంది. వరి పంట పండించినందుకు 500 రూపాయల బోనస్ వస్తుంది. పండకొచ్చి ఈ పని ఆ మిల్లు కట్టింది, ఈ మిల్లు కట్టింది అన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, అవన్నీ పోగొట్టుకొని కూడా 500 రూపాయలు బోనస్ ఇచ్చుకుని ఇవన్నీ ఇలా రాసి పెట్టాను. సోనియా గాంధీ గారు పెట్టారు. ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి చదువుకున్న పిల్లలకి, మహిళలకి. మీకు 20 లక్షల రూపాయల వరకు మహిళా సంఘానికి వడ్డీ లేని రుణం అద్భుతమైంది. గవర్నమెంట్ రావాలి కాంగ్రెస్ పార్టీ. గతంలో ఇందిరా మిల్లు ఇచ్చింది మనమే, ఈ 15 లక్షల టీఆర్ఎస్ వాడు ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. మొన్న షాట్ల తవుడు పోసి కొట్టాడ పెడతాడు, ఈ వాడు అయిపోయింది దుకాణం. రేపు ఇందిరా మిల్లు రావాలన్నా మనమే, గ్యాస్ మొత్తం 500 రూపాయలకు రావాలన్నా మనమే. ఇలా ఆడేళ్ళు బస్సులో పోతే టికెట్ లేకుండా పోవాలన్నా కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం కంట్రోల్ షాప్ నుండి ప్రతి నెల, ఒక నెల కాదు ఇక, ప్రతి నెల ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. నువ్వు పండించిన ఓట్లకు 500 రూపాయలు బోనస్ పెట్టి కొనాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఇవన్నీ కూడా కరెంటు బిల్లులు కూడా 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీ. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది. మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఈ బోకర్ల మాటలు నమ్మకం, వేరే వాళ్ళది అమ్మ అమ్మ మర్చిపోద్దు. మరి కాంగ్రెస్ పార్టీ రావాలి. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నా రైతులకు కాంగ్రెస్ పార్టీ చేయాలి. తర్వాత బోనస్ ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. ఇందిరమ్మ భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సింది. మీలాంటి విద్యార్థులకు, యువకులకు తెలంగాణ తెచ్చుకున్న ఉద్యోగాలు పాలు. కానీ 2,40,000 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి. ఏ చేయాలన్నా అందరూ మనం స్వేచ్ఛగా బతకాలంటే ముందు కాంగ్రెస్ పార్టీ రావాలి. అందరికి ఓలకోవాలి, మర్యాద కావాలంటే. ఇప్పుడు చూసినాం యువతకు 5 లక్షలు కోచింగ్ల కోసం కానీ దేని కానీ ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, రాజు 100-200 మందికి చెప్పేటోడు, తను 200 మంది చెప్పేటోడు, నువ్వు మీరు ఇంకా 300-300 మంది. నర్సంపేట నియోజకవర్గంలోని 6 మండలాలతో పాటు పట్టణంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ గౌరవ సోనియా గాంధీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడ్డ 6 గ్యారంటీ స్కీమ్ల పథక ప్రచార కార్యక్రమాన్ని ఖానాపూర్ మండల్లోని అయోధ్య నగరు గంగదేవి తండ గ్రామంలో గడిచిన 3 రోజులుగా గడప గడపకు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో, క్లస్టర్ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ ప్రతి గడపను ఈరోజు పూర్తి స్థాయిలో తొక్కడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. గడిచిన 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాం? 2014లో కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంటే సోనియా గాంధీ గారి యొక్క కరుణతోటి, తెలంగాణ తల్లి యొక్క దయతోటి తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులు, యువకుల ఆత్మ బలిదానాలకు చెల్లించి సకల జనులు సమ్మె చేసి రోడ్డెక్కి ఆక్రందనలను విన్న ఆ సోనియా గాంధీ గారు రాజకీయాలను పక్కకు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఇస్తే గద్దెనెక్కిన కేసీఆర్ గారు ఈ 10 ఏళ్ళుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలంగాణ సంపదనంతా దోచిపెట్టుకుంటూ ఈరోజు నీకు అది ఇస్తా అని 10 ఏళ్ళుగా ఆశ పెట్టుకుంటూ కులాల మధ్యలా, కుటుంబాల మధ్యలా, వా ఇళ్ళ మధ్యలా తగాదాలు పెట్టుకుంటూ ఈరోజు పైచాచిక ఆనందం పొందుతారు తప్ప ఎక్కడ కూడా ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక పాజిటివ్ కోణంలో అభివృద్ధిని చేసింది లేదు, సాధించింది లేదు. ఈరోజు ఏ పథకం చూసినా ఆరంభ శూరత్వం తప్ప డబల్ బెడ్రూమ్ అయినా, బీసీ బంద్ అయినా, దళిత బంద్ అయినా, మైనార్టీ బంద్ అయినా, ఇంకా ఏ బంద్ అయినా, ఏ స్కీమ్ అయినా, ఏ రకంగా చూసినా కూడా ఆఖరికి రుణాల మాఫీ అయినా లేక రైతుల కష్టపడి పండించిన ఈ పెట్టుబడులను తట్టుకొని గిట్టుబాటు లేకుండా పండించిన పంటకు కూడా అమ్ముకుందామంటే అడవి కొనబోతే కొరవి లెక్క కనీస మద్దతు ధర ఇవ్వకుండా రైతులతోటి మోసం చేసుకుంటూ రైతులను మిల్లర్లతో కుమ్మక్కై తరుగుల పేరుతో నానా నష్టాలు పరుచుకుంటూ ఈరోజు తెలంగాణ పాలన సాగింది. రుణాల మాఫీ అని చెప్పాడు, ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో రుణం మాఫీ చేయకపోగా బ్యాంకులకు రైతులు వెళితే దొంగల లెక్క బ్యాంకర్లు. ఈరోజు రైతులు మీ పేరు మీద వెనకడ ఆడమాఫీ ఉన్నది, లేదా వడ్డీ అయింది, మళ్ళీ అసలింతుందని చెప్పి కూడా కొత్త రుణం తీసుకోలేని దౌర్భాగ్య స్థితి తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల, కేసీఆర్ ప్రభుత్వం వల్ల వనగూరింది. వీటన్నింటినీ వివరించడానికి మేము గడప గడపకు వెళితే వాళ్ళే వాస్తవంగా నేను నిండు మనసుతో చెప్తా ఉన్నా, అది ఏ కుటుంబమైన గతంలో వాళ్ళు టీఆర్ఎస్ కోటేసిరా, కాంగ్రెస్ కోటేసిరా, ఎవరికి ఓటేసిరా అనేది కూడా కాకుండా పక్కకు పెట్టి, అయ్యా మేము మోసపోయినాం, మోసపడ్డాం, గతంలో మేము వారికి మద్దతు ఇచ్చినాం, కానీ మాకేం వనగూరింది లేదు, ఈరోజు ప్రజల మధ్యలో మమ్మల్ని దోషులుగా దొంగలుగా నిలబెట్టి దేయి అని అడుక్కునే రీతిలో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మాకు ఈ స్కీమి ఆ స్కీమి వచ్చిందట అని చెప్పి మమ్మల్ని ఇంటి బయట నిలబెట్టింది తప్ప
వచ్చింది ఎవరు లేదని చెప్పి స్వయాన ఉద్యమ పార్టీలో పనిచేసి భుజాన ఏదైతే జెండా మోసిన తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కుటుంబ పెద్దలు కూడా వాళ్ళ మహిళలు కూడా ఈ రోజు ఆవేదనను వెలిబుచ్చుతూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకే మేము మద్దతు ఇస్తాం మీరు కాంగ్రెస్ పార్టీ తోటే మాకు మంచి జరుగుతుందని కూడా వారు ముందే మనకు ఆప్యాయతతో పలకరిస్తూ వేకువ జామననే వాగిలుడిచేటప్పుడు ముగ్గేసేటప్పుడు గడపలకేటప్పుడు లేక ఇంట్లో కుటుంబ పనులు చేసేటప్పుడు కూడా మేము వాళ్ళకి ఇబ్బంది కలిగించే సమయంలో వెళ్ళినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయతిస్తూ స్వాగతిస్తూ ఇళ్ళల్లోకి మంచినీళ్ళు తాగుతారా మీరు టీ తాగుతారా అని చెప్పుకుంటూ కూడా ఈ రోజు మనాన్ని మమ్మల్ని పలకరించడం జరిగింది వారందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే మేము ఇవ్వబోతున్నామో పవిత్రమైన పవిత్ర మానిఫెస్టో ఏదైతే కాంగ్రెస్ పార్టీ లక్షలాది మంది తుక్కుగూడ బైరంగ సభలో వేదిక మీద గౌరవ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు మాధవ రెడ్డి గారు వీరంతా కూడా ఒకే వేదిక మీద ఉండి ఈ ప్రకటన చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తొలి క్యాబినెట్ మీటింగ్ లోనే ఈ ఆరు గ్యారెంటీ స్కీమ్ల మీద అమలు చేసే తీర్మానం చేస్తామని చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానంగా ఏదైతే ఇంటికి ఇల్లాలు మహిళలు ఈ రోజు ఇల్లు బాగుపడాలన్నా రాష్ట్రం బాగుపడాలన్నా మహిళలు ముందు సుఖంగా సంతోషంగా ఉండాలి వాళ్ళకు మహాలక్ష్మి పథకం కింద ఈ రోజు మహిళలకు చైతన్యం అందించాలని చెప్పి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ భావించడం జరిగింది అందుకే ఏదైతే వయస్సు భయపడ్డ మహిళలకు 4000 పెన్షన్లతో పాటు అంటే ఎంతమంది వృద్ధులు ఉన్నా ఎంత పెద్ద మనుషులు ఎంతమంది ఉన్నప్పుడు కూడా 4000 పెన్షన్లు ఇవ్వడంతో పాటు వయస్సు అర్హత లేని వాళ్ళందరికీ కూడా 2500 రూపాయల చొప్పున కూడా నెలకు వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని అదే విధంగా గ్యాస్ బండ ఈ రోజు మండిపోయిన ధరలు ఈ రోజు గ్యాస్ కొనాలంటే మంట పెట్టాలంటే ముందు కడుపు మండుతా ఉంది పైసలు ఇవ్వాలంటే ఓ రోజు 2014లో 450-500 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు 1100-1200 రూపాయలు అయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏదైతే అధికంగా ఉన్న డబ్బులన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే భరించి 500 రూపాయలకే గ్యాస్ బండ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మహిళలకు అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా రైతాంగం కోసం ఎందుకంటే మనం రైతాంగ కుటుంబం 99% మంది రైతులం మనం రైత ఆధారిత కుటుంబాలం ఈరోజు పెట్టుబడులు పెరిగిపోయినాయి దిగుబడులు తగ్గిపోయినాయి కుటుంబాల పోషణ ఇబ్బందుల పాలైనాయి ఒకప్పటి లెక్క అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఆత్మహత్యల వైపు రైతులు వెళ్తున్నారు కాబట్టి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మాఫీల పరంపరను ఓన్లీ బూచిగా చూపించింది తప్ప చిత్తశుద్ధితో మాఫీ చేయలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేసిందో ఉచిత కరెంట్ అందించిందో ఆ రోజు విద్యుత్ బకాయిలను మాఫీ చేసిందో అదే రీతిలో ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేయడంతో పాటు అన్ని పంటలకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు అదనంగా వ్యవసాయ పంటకు ఎందుకంటే వ్యవసాయ ఆధారిత ప్రాంతం మనది కాబట్టి వ్యవసాయ పంటకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు క్వింటాల్కు బోనస్గా ఇచ్చి ఈ మిల్లర్లతోటి తరుల పేరుతోటి తోపిడిని అరికట్టే రీతిలో కూడా చర్యలు తీసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరుగుతూ ఉంది ఇదే కాకుండా ఇందిరమ్మ భరోసా కింద ఏదైతే ఇందిరమ్మ భరోసా కింద అది లావని భూమి అయినా అసైన్ భూమి అయినా పోడు భూమి అయినా ఏ భూమి అయినా పట్టా భూమి అయినా ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇందిరమ్మ భరోసా రైతు భరోసా కింద వారికి 15,000 రూపాయలు ఇవ్వడంతో పాటు వీళ్ళందరికీ కూడా పట్టా సౌకర్యం మన ప్రాంత రైతాంగం ఖానాపురం మండలం నర్సంపేట ప్రాంత రైతాంగానికి ఇంకా పట్టా సౌకర్యాలు లేవు ఇంది ధరణి పేరుతోటి ఈరోజు కాస్త కాలం నుంచి కూడా రైతాంగ పేర్లను తీసేసి ఈరోజు దోపిడీదారులు దోసుకునే రీతిలో కూడా అవకాశం కల్పించారు ఈ రోజు ఉన్న భూమిని కనీసం ఏదో పెళ్లి చేద్దామంటే పిల్ల కట్నం కిద్దిద్దామన్నా లేకపోతే ఖర్చుల కోసం అమ్ముకుందామన్నా నీకు పాస్బుక్లో పేరు లేదు పహాని రికార్డులో పేరు లేదని చెప్పి ధరణి పేరుతోటి ఈరోజు నానా గోసపడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడం కోసం పట్టా సౌకర్యం ఇచ్చే పథకాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది అంతకంటే ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే మనమందరం కూడా నిరుపేదలం ఫస్ట్ నీడ ఉండాలి ఫస్ట్ గూడు ఉండాలి ఈ గూడును గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004-14 వరకు ఇందిరమ్మ ఇండ్లను స్కీమ్లను పెట్టడం జరిగింది ఈ కేసీఆర్ వచ్చిండు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా 3 రూమ్ బాత్రూమ్లు పెట్టిస్తా అల్లుడు వచ్చినా బిడ్డ వచ్చినా కోడలు వచ్చినా కొడుకు వచ్చినా లేక బర్రె వచ్చినా దుడ్డు వచ్చినా ఈ ఇందిరమ్మ ఇళ్లతో కట్టుకుంటలేరు మేమైతే మంచిగిత్తాం విశాలంగిత్తాం మీరు సుఖంగా కాపురం చేసుకోవచ్చు అని చెప్పిండు కానీ మచ్చకు కూడా ఒక్క ఇల్లు ఇయ్యలేదు ఈ రోజు ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి ఏదో గృహజ్యోతి అని చెప్పి కొట్లాడ పెట్టించి నీ ఊరికి 5 వచ్చినాయి 3 వచ్చినాయి 4 వచ్చినాయి అని చెప్పడమే తప్ప తీరా వానికి ఒక్కొక్కరికి బిల్లు వచ్చింది లేదు ఉన్నోళ్ళ ఇల్లు బీకేసుకున్నారు ఈ రోజు గోసపడతా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే గతంలో ఏదైతే రాజకీయాలకు అతీతంగా ఇందిరమ్మ భరోసా కింద ఇందిరమ్మ పథకం కింద ఎట్లయితే ఇచ్చినామో 100,000 ఇండ్లు ఊరూరికి మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 5 లక్షలు
ఇందిరమ్మ పథకం కింద ప్రతి ఇంటికి 5 లక్షలు ఇచ్చే స్కీమును కూడా కాంగ్రెస్ పార్టీ రేపు తీసుకోబోతా ఉంది. ఇదే కాకుండా ఏదైతే ఈ మన యువకుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశపడ్డారు. విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఒక్క నోటిఫికేషన్ సక్కగలేదు. నోటిఫికేషన్ ఇస్తే ఈ కోటల తాటికి మళ్ళీ చీడు దొడ్డిదారం బట్టి కూడా ప్రభుత్వమే కేసులు వేయించి మళ్ళీ పబ్లికేషన్ పేపర్ లీకేజీలు చేయించడం, ఉద్యోగ భర్తీలను ఆపేయడం, విద్యార్థులతోటి గోసపడుతూ ఈరోజు లక్షలాది రూపాయలు కోచింగ్ క్యాంపుల కాడ హైదరాబాద్లలో కిరాయి రూమ్లలో హాస్టళ్లలో వండుకుంటూ కోచింగ్ల పేరుతోటి లక్షలాది డబ్బులను ఈరోజు కొల్లగొట్టుకుంటా ఆ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం కోసం విద్యార్థులకు యువకులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి 2,40,000 ఖాళీ భర్తీలను భర్తీ చేయడంతో పాటు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది. కాబట్టి దయచేసి ఇంకొక విషయం, ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద ఈ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న దానికి అదనంగా 1,00,000 రూపాయలకు తోడు తులం బంగారం కూడా ప్రతి పెండ్లైన పెళ్లి కూతురుకు ఒక ఆడపడుచు కింద ఒక అమ్మమ్మ కింద నానమ్మ కింద సోనియా గాంధీ గారు తులం బంగారాన్ని కూడా ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నది. రెండో విషయం, ఈరోజు నిరుపేదలు పండించిన పంటకు మనం పండించిన సన్నదైతే అమ్ముకుంటే 4 రూపాయలు వచ్చి తినకుండా అమ్ముకుంటూ రేషన్ షాపులలో దొడ్డు బియ్యం తీసుకొస్తే తినలేక వాటిని రీసైక్లింగ్ పేరుతో మళ్ళీ వ్యాపారస్తులే వాటిని లబ్ధి పొందుతున్నారు తప్ప రైతు అంటే ఎవరైతే రైతు కుటుంబాలు సన్న బియ్యం అన్నం తింటలేరని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టబోతా ఉంది. రేపు రేషన్ సర్కులలో ఏదైతే పండించిన రైతుకు బోనస్ ఇచ్చుకుంటూ అదే సన్న బియ్యాన్ని లేవీతోటి తీసుకొచ్చి రేషన్ షాపులలో ప్రతీ నెల ఆ కుటుంబానికి సరిపోయే బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నది. కాబట్టి ఇంకా చాలా స్కీములు, పుట్టిన పిల్లోడి నుండి చనిపోయే వృద్ధుడి వరకు వాళ్ళ వివిధ దశలలో వాళ్ళ జీవన స్థితిగతులలో ఏ స్కీమ్ అయితే ఉపయోగపడుతుందో ఆ స్కీమును కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. 140 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీతోటే ఈ ప్రాంత ప్రజానికానికి, భారతదేశానికి, తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు గౌరవం దక్కుతుంది. ఈరోజు సెల్ ఫోన్లు టెక్నాలజీలో మనం ఇంపార్టెంట్గా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే రీతిలో వచ్చినామంటే అది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాహుల్ గాంధీ గారి తండ్రి, సోనియా గాంధీ గారి భర్త, రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విప్లవాత్మకమైన మార్పులన్న విషయాన్ని ప్రతి యువకుడు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా మహిళలకు కూడా ఏదైతే ఆ రోజు జీరో వడ్డీ స్కీమ్లను తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఈరోజు 5 నుంచి 10 లక్షలు వాళ్ళ పొదుపుల మేరకు బ్యాంకులలో లింకేజీలు ఇవ్వడంతో పాటు రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 నుంచి 20 లక్షల వరకు జీరో వడ్డీ యొక్క లింకేజీ బ్యాంకు రుణాలను అందించే స్కీమును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోబోతున్నదనే విషయాన్ని తెలియపరచుకుంటూ కోచింగ్లకు వెళ్లే యువకులకు కూడా డబ్బులు దుబారా కావద్దని చెప్పి 5 లక్షల వరకు కూడా వారికి యువ వికాసం కింద కూడా చేయితను అందించబోతున్నది కాంగ్రెస్ పార్టీ. ఇంకా చాలా స్కీములు ఉన్నాయి కాబట్టి దయచేసి ఈ దొంగలు దారిదోపిడి గాన్లు మళ్ళీ 4 ఓట్లు ఉన్నాయని చెప్పి ఈ స్కీమ్ ఇస్తా ఆ స్కీమ్ ఇస్తా అని వస్తారు, కానీ 2 సార్లు చూసిన వాళ్ళ ముచ్చట్లు 10 ఏళ్ళు అయిపోయింది. ఇక మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎవరైనా కొందరు ఆలోచిస్తే వాళ్ళు పెట్టే ప్రలోభాలకు మోసపోకండి. దయచేసి మూకుమ్మడిగా యుద్ధం చేద్దాం ఈ దొంగల బారి నుండి. ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైతే పార్టీ మార్చుకున్నారో అన్ని స్కీములు బంద్ అయినట్టే ఈ బీఆర్ఎస్ బంద్ కార్యక్రమాన్ని మూకుమ్మడిగా తెలంగాణ ప్రాంత ప్రజానీకం, నర్సంపేట నియోజకవర్గ ప్రజానీకం చేపట్టాలని పెద్దల మాధవరెడ్డి గారు 43 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉన్నా లేకున్నా, పదవి ఉన్నా లేకున్నా ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఉన్న వ్యక్తి, నీతి విలువలకు కట్టుబడి ఉన్న వ్యక్తి మాధవరెడ్డి గారు. ఎక్కడ కూడా ఏ కబ్జాలకో, ఏ కూనికోర్లకో, ఏ ఏటికో ఎక్కడ కూడా పాల్పడ్డ వ్యక్తి కాదు. సామాన్య వ్యక్తుడిగా ఈ ప్రాంత ప్రజలకు నా కుటుంబం అని సొంత కుటుంబాన్ని పక్కకు పెట్టి కూడా ఈరోజు అంత అధిక సమయం ఇస్తున్న వ్యక్తి మాధవరెడ్డి గారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ అత్యధిక మేయర్తో గెలిపిద్దాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, వారిని మంత్రిగా చూపించుకుందాం. ఇక్కడ మిగిలిపోయిన నేను గ్రామ పార్టీకి హామీ ఇస్తున్నా, ఈ ఇళ్లలో తిరుగుతున్నప్పుడు చూసినా, నన్ను నేను పుట్టినట్టు వీళ్ళ మధ్యలో నేను పెరిగినట్టు చూసినా, ఇక్కడ మోడల్ గ్రామంగా మాధవరెడ్డి గారిని గంగదేవితండ అయోధ్య నగర్ మోడల్ గ్రామ పంచాయతీని వాళ్ళు దత్తత కింద తీసుకొని ప్రతి ఇంటి పక్కా ఇల్లు అయ్యేటట్టుగా చూసే పూచి నాది అన్న విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికి కూడా మాటిస్తూ తెలియపరచుకుంటూ మీరంతా కూడా మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.